చాలామందికి ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం ప్రదోషకాలం అంటే ఏంటి ఈ ప్రదోషం అంటే ప్రదోషం చాలా అద్భుతం దోషం అంటే సంస్కృతంలో రాత్రి అనే అర్థం ఇక ప్రదోషం అంటే ఉదయానికి సాయంత్రానికి మధ్యలో ఉండే సంధ్యా సమయాన్ని ప్రదోషం అంటారు ప్రదోషకాలంలో పాప నిర్మూలన సమయం ప్రదోషం వచ్చే రోజు తిథిని బట్టి రకరకాలుగా పేర్లు ఉన్నాయి రోజు వచ్చే ప్రదోషాన్ని నిత్యప్రదోషమని త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషమని ఆ త్రయోదశిని ఆదివారం పూట వస్తే రవి ప్రదోషం శనివారం వస్తే శని ప్రదోషం ఇలా వేర్వేరుగా గ్రహాలతో త్రయోదశి ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహాల పేరుతో వచ్చే మహాప్రదోషం అంటారు ప్రతిరోజు ప్రదోషకాలంలో శివుడిని తలుచుకొని ఆయన ముందు ఓ దీపాన్ని వెలిగించి అనుగ్రహించిన మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే తప్పకుండా స్వామి కరుణతో వీక్షిస్తారు ఆ సమయంలో ఎప్పుడైనా ధ్యానాదులు శ్లోకాదులు లేదా మెడిటేషన్ యోగాలు అంటే చేయాలంటే సాయంత్రం కాలంలో అంటే ఇటు సంధ్య అంతరించే సమయం చీకటి ప్రారంభించే సమయాన్ని ప్రదోషం అంటారు ఆ సమయంలో మంత్రం చేయడం ధ్యానం చేయడం అందులోనూ శివారాధన చేయడం చాలా విశేషమండి చాలా విశేషం ప్రదోషం అంటేనే పాపాలు తొలగిపోయేదని అర్థం అండి సైలంటుగా ఉండడం ఆ సమయంలో చేసిన పాపాలను నశించడమే కాదు మనసులోని కోరికలన్నీ సిద్ధించే సమయం ప్రదోషకాల సమయం అందుకే సంధ్యా సమయంలో ఆ మంగళాలు మాట్లాడకండి స ప్ర దోషం అలా సైలెంట్గా ఉండండి మాట్లాడకండి అని అంటుంటారు చూసారా ప్రదోష ప్రదోషకాలంలో చేసే పూజలన్నీ రకరకాల దోషాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఇది సత్యం ప్రదోషకాలానికి అంత పవర్ ఉందండి కాబట్టి సంధ్యా సమయంలో దీపం వెలిగించండి తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మీ ఇంట్లో దీపారాధన చేయండి మీ వ్యాపార స్థలంలో కూడా ఆ సమయంలో దీపం వెలిగించండి ఒక ధూపం వెయ్యండి చూడండి మీ యొక్క శక్తి ఎలా మారుతుందో మీ యొక్క గృహ వ్యాపార స్థలాలంతా కూడా ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుందో విజయోస్తు